హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా అండ్ అలాగే హెల్తీగా బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే చక్కగా మంచి రుచిగా అండ్ అలాగే ఇంకా చక్కగా మనకి అన్నంలోకి మంచిగా కలుస్తుందండి కొంచెం కూర అయినా సరే ఇలా చేశారంటే లుక్ వైజ్గా చూడటానికి ఎమ్మీగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇంకా ఇది వేడివేడి అన్నంలోకి మరియు చపాతీల్లో కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను బెండకాయ ముక్కల్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఇంకా నేను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక రెండు గరెల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఇలా కలుపుకుంటూ మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ముందుగానే వీటిని చక్కగా ఇలాగ ఫ్రై చేసుకొని మనం కర్రీ చేసుకుంటే మనం చేసే బెండకాయ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇక్కడ నాకు ఒక ట్వంటీ మినిట్స్ అలాగ టైం పట్టింది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఇలాగ బెండకాయలని మంచిగా ఫ్రై చేసుకున్నాను చూస్తున్నారు కదా మనకి బెండకాయల ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇంకో సైడు ఇంక ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట వరకు ఆయిల్ వేసి దీంట్లోకి కొన్ని ఎండుమిర్చి అలాగే శనగపప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాల కూర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి అవి ముక్కలుగా కట్ చేశాను ఈ కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకొని వీటితో పాటు ఇక్కడ నేను ఉల్లికాడలు తీసుకున్నానండి ఇలాగ ఉల్లికాడలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇలాగ ఉల్లికాడలతో పాటు మనం ఇలాగ ఉల్లికాడలు వేసి కర్రీ చేసుకుంటే మనకి కర్రీ అనేది చక్కగా దగ్గరగా వచ్చి గ్రేవీగా బాగుంటుందండి అండ్ అలాగే ఈ ఉల్లికాడలు కూడా మన హెల్త్ కూడా చాలా మంచి కదా ఇంకా వీటిని ఇలాగ యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇలాగ ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం ఇప్పుడు బెండకాయ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫ్రై ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు వేసుకుని ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగా మంచిగా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి సో తర్వాత ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇంకా దీంట్లోకి కొన్ని చిల్లీ సన్నగా కట్ చేసి వేసినాను అండ్ అలాగే వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అలాగ ఫ్రై అవ్వనివ్వాలండి మళ్ళకు టూ మినిట్స్ తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఇంకా వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి వేసుకొని ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి మనం చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి మన ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్